పేదలు సామాన్య ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 3000 వ్యాధులకు ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. స్థానిక ఘోష ఆసుపత్రిలో ఉచిత వినికిడి పరీక్షల వైద్య శిబిరాన్ని శనివారం మంత్రి బొత్స ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చెరవతో ఏబీసీ వెల్ఫేర్ సొసైటీ అనిల్ నీరుకొండ ఆసుపత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 500 మందికి ఉచితంగా వినికిడి పరీక్ష నిర్వహించారు. వారిలో అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ను అభినందించారు. ఇలా శస్త్రచికిత్స నిర్వహించి మాట తెప్పించడం, వినికిడి సమస్యను లేకుండా చేయడం వారికి ఒక రకంగా పునర్జన్మ లాంటిదని ప్రశంసించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా ఒక మోడల్ జిల్లాను ఎంపిక చేసి ఆ జిల్లాలో ఇలాంటి శస్త్రచికిత్స శిబిరాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం సుమారు 30 కోట్లు ఖర్చు చేసి 500 మంది లోపాన్ని తొలగించేందుకు సంకల్పించిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక చెవికి శస్త్రచికిత్స చేసేవారని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 13 లక్షల ఖర్చుతో 2 చెవులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐరన్ లోపం, మేనరిక వివాహాలు తదితర కారణాలతో ఇలాంటి లోపాలతో పిల్లలు పుడుతున్నారని, వీటిని నివారించేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాల్సి ఉందని సూచించారు. ఇటువంటి లోపాలను 5 ఏళ్లలోపే గుర్తించి చికిత్స చేయగలిగితే వారికి మెరుగైన ఫలితం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంటే మానవుడికి ఏదైతే మనిషికి వస్తున్న ఏదైతే ఏ డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ అన్నింటి కూడా కవర్ చేయాలి. ఇంకా ఏవైతే మిగిలిపోయి వాటి మీద కూడా ఎగ్జామ్ చేస్తున్నారు. వాటి మీద త్వరలో మళ్ళీ దానికి కూడా ఒక ప్రయోజనం రాబోతుంది. సామాన్యుడు పేదవాడు ఎవరున్నారో వాళ్ళకి కావాల్సిన అన్ని అవకాశాలు కూడా ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం నాకు ఇవి చేస్తాదనే ధైర్యాన్ని కల్పించడానికి మనం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం. మరి ఇవాళ ఇక్కడ నేపథ్యంలో ఇప్పుడే ఆ అబ్బాయికి ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ అయితే దాని తాలూకా కాస్ట్ 450,000 రూపాయలు. ఈ 450,000 సీఎంఆర్ఎఫ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దీని నుంచి కేటాయించడం జరిగింది. అదే మొదటిసారి కానీ చేసుకుంటే దాన్ని ఆరోగ్యలో ఉంది కదా సార్, ఫస్ట్ ఆఫీస్ ఉంది, ఫస్ట్ ఆఫీస్ ఆరోగ్యలో అవైలబిలిటీ ఉంది. మొదటిసారి మనం చేసుకుంటే ఆరోగ్యలో ఉంది. అది కూడా 5 సంవత్సరాలలోపు పిల్లలకి మాత్రమే చేస్తారు కాబట్టి దయచేసి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయాన్ని ఐడెంటిఫై చేసి సుబ్బారావు గారిని అడగడం జరిగింది. ఏంటని గారు, రాకంటే ముందు ప్రివెంట్ చేయడానికి ఏమైనా మనం ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఎందుకంటే దురదృష్టం ఇవాళ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం